కొల్చార మండలం కిష్టాపూర్ గ్రామంలో శిథిలావస్థకు చేరిన నిజాం కాలంలో నిర్మించిన కల్వర్టుకు మోక్షం లభించింది. నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్మల మదన్ రెడ్డి ప్రత్యేక కృషితో కల్వర్టు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. కల్వర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరగడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గోదావరి మాట్లాడుతూ ఎప్పుడూ నిజాం కాలం నిర్మించిన కల్వర్టు పూర్తిగా శిథిలావస్థకు చేరిందన్నారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి కృషితో తన హయాంలో పనులు జరగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కల్వర్టు నిర్మాణం పూర్తయితే రైతులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందన్నారు. కిష్టాపూర్ గ్రామంలో గత నెల రోజుల కింద కురిసినటువంటి భారీ వర్షాల వల్ల వాటర్ ఫ్లో ఎక్కువై మామునర్ కెనాల్ బొండ్రి మా పొలాలన్నీ కూడా చాలా మునిగిపోయి రైతులందరూ దీనావస్థలో ఉన్నటువంటి పరిస్థితిలో ఎమ్మెల్యే గారు సందర్శించి ఇది ఈ బ్రిడ్జి ఒకటి మాకు 2 నెలల క్రితమే కుంగి అది కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇది ఎప్పుడో నైజాం కాలంలో అంటే గత 120 సంవత్సరాల కింద నిర్మించినటువంటి చెరువు కట్ట ఇది. కాబట్టి చాలా రోజుల కింద నిర్మాణం అయింది కాబట్టి అది ఆ వర్షాలకు తట్టుకోలేక అది కుంగి అది కూలడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితిలో మన స్థానిక ఎమ్మెల్యే గారు వారి సహాయంతో 5 లక్షల రూపాయల గ్రాంటు ఎమర్జెన్సీగా విడుదల చేయించి ఈ యొక్క నిర్మాణం చేపట్టమని చెప్పేసి వాళ్ళు వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు దీన్ని సంధించారు. జేసీ కలెక్టర్ గారు కూడా మళ్ళీ డిఈ గారు ఏఈ గారు 24 గంటలు కష్టపడి గత 3 రోజుల నుంచి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు అవిరంగా కృషి చేసి